స్తోత్రం సదా తాత్రిని మహిమ నేత్రంబులు గణం మిత్రాయి మాముని చేడువాయు. తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. మా సృష్టికర్తవు విమోచకుడవైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామని ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రమనకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ చనతై కుమారిచ్చిన మిగుల కరుణ గల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములు క్షమాపణ దయచి మేము నీ కృపచేత నిత్యజీవం పొందునట్లు నిన్ను గూర్చియో నీ చిత్తమును గూర్చియో సరియైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వల్ల వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారమిచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును. ప్రభువాయి రక్షణ మా అందరికీ దయచేయి. ఆమేన్. లెంటులోని మూడవ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేనే కాకినై బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మకించి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. కుమారునికి
Oh,
సర్వశక్తి గల దేవ నీ వినయ సేవకుల యొక్క హృదయపూర్వకమైన కోరికలను చిత్తగించి ప్రభావము గల నీ కుడి చేతిని చాపి మా శత్రువులందరినీ నీ కాపాడుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడవై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. లెంటులోని మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము బైబిల్లోని ప్రాత నిబంధన గ్రంథము నుండి ప్రవక్త యిర్మీయా వ్రాసినటువంటి గ్రంథము 26:1-15. యిర్మీయా రాసిన గ్రంథము 26:1-15. యెషయా కుమారుడును యూదారాజునకు యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, నీవు యెహోవా మందిరములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక్క మాటైనను చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడు చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గమును విడుచుదురేమో. నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునుడనియు నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞయ్యగా మీరు వినకపోతిరి. మీరు ఇలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు
ఈ మందిరమునకును చేసిదను. ఈ పట్టణమును భూమి మీద ఉన్న సమస్త జనములకు శాపాస్పదముగాను చేసిదను. యిర్మీయా ఈ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులను ప్రవక్తలను జనులందరును వినిరి. జనులకందరికీ ప్రకటింపవలనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అతడు పలికి చాలించిన తరువాత యాజకులను ప్రవక్తలను జనులందరూ అతన్ని పట్టుకొని నీవు మరణ శిక్ష నొందక తప్పదు, యెహోవా నామమును బట్టి ఈ మందిరము షిలోహు వలె నగుననియు ఈ పట్టణము నివాసిలేక పాడైపోవుననియు నీ వేళ ప్రకటించుచున్నావనుచు ప్రజలందరూ యెహోవా మందిరములో యిర్మీయా యొద్దకు కూడివచ్చిరి. యూదా అధిపతులు ఆ సంగతి విని రాజు నగరులో నుండి యెహోవా మందిరమునకు వచ్చి యెహోవా మందిరపు కొత్త గవిని ద్వారమున కూర్చుండగా యాజకులు ప్రవక్తలు అధిపతులతోను సమస్త ప్రజలతోను ఇలాగండ్రి, మీరు చెవులారా వినియున్న ప్రకారము ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు, గనుక ఇతడు మరణమునకు పాత్రుడు. అప్పుడు యిర్మీయా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పెను, ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటినీ ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు. కాబట్టి యెహోవా మీకు చేసిన తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. ఇదిగో నేను మీ వశములో ఉన్నాను, మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనదో అదే నాకు చేయుడి. అయితే మీకు చెవులారా ఈ మాటలన్నిటిని చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపియున్నాడు, గనుక మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదికి ఈ పట్టణం మీదికిని గాని నివాసుల మీదికిని నిరపరాధి రక్త దోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలుసుకొనుడి. ఇంతటితో ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగం ముగియుచున్నది. పరిశోధుడవగు దేవా పావన శక్తుడ దేవా పావన మాచ్య దేవా మామోను కనిక లింటులోని మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము బైబిల్లోని క్రొత్త నిబంధన గ్రంథము నుండి అపొస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనం వరకు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనం వరకు. కాబట్టి మీ మనసు అని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడి. నేను పరిశుద్ధుడై ఉన్నాను, గనుక మీరును పరిశుద్ధులయుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇంతటితో ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్య భాగం ముగియుచున్నది. నిందితుడై క్రీస్తు మరణ మందునంతగా శ్రమ నందునంతగా శిల్వ నందునంతగా ఇంగందుగా
వీటిల్లోని మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము బైబిల్లోని క్రొత్త నిబంధన గ్రంథము నుండి పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 51వ వచనం నుండి 56వ వచనం వరకు. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 51వ వచనం నుండి 56వ వచనం వరకు. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయన బస సిద్ధము చేయవలనని సమరయిల ఒక గ్రామములో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేముకు వెళ్ళ నబీముఖుండైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహాన్ను అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. ఇంతటితో ఇది మనకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగం ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అపొస్తల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల్లా గర్భం ధరింపబడి కానీ ఆయన మరికి పుట్టి పొత్తి పిలాత అధికారం క్రింద శ్రమపడి సిలువబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్యలోకానికి దిగినని చనిపోయిన వారి నుండి మూడో దినములు లేచి పరలోకానికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చడానికి అక్కడి నుండి వచ్చి ఉన్నాడు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసము పాపక్షమాపణయు శరీర పునరుద్ధానయు నిత్య జీవందని నమ్ముచున్నాను. ఆమె దయచేసి కూర్చోండి. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కీర్తన విందాం. క్వైర్ వారు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. కలువరి గిరిలో నీ సిలువ త్యాగమే, కలువరి గిరిలో నీ సిలువ త్యాగమే కలిగించెను నా హృదయ భారమే. కలువరి గిరిలో నీ సిలువ త్యాగమే, కలువరి గిరిలో నీ సిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే. నీవు కార్చిన నీ రుధిర ధారలే, నీవు కార్చిన నీ రుధిర ధారలే కలిగించెను పాపికి పరిహారమే.
చెయ్యు పాపికి పరిహారమే. ఓ మానవా ఇది మన కోసమే, ఓ మానవా ఇది మన కోసమే, ఈ గొప్ప ప్రేమ బలియాగమి, ఈ గొప్ప ప్రేమ బలియాగమి, ఈ గొప్ప ప్రేమ బలియాగమి. కలువరి గిరిలో నీ సిలువ త్యాగమే, కలువరి గిరిలో నీ సిలువ త్యాగమే, కడిగించెను నా పాపపు తీరదారలే, కడిగించెను నా పాప హృదయమే. ప్రేమ బలియాగమే, ప్రేమ బలియాగమే.
గొప్ప ప్రేమ బలియాదమే కలువరి గిరిలో శిలువ త్యాగమే ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నా. మన మధ్యలో మోస్ట్ రైట్ రివరెండ్ డాక్టర్ కే పరదేశ్ బాబాయ్ గారు ఉండడం చాలా సంతోషం. ఏఎల్సి అంతా ప్రతి ఆదివారం పర్యటిస్తూ సంఘాలను ఎంతో చైతన్యం చేస్తూ ఉన్నారు. ఈరోజున ఎన్నో రోజుల నుంచి అడుగుతూ ఉండగా ఈరోజు వారికి అవకాశాన్ని ప్రభువు కల్పించారు. ఈరోజున సంఘముతో గడిపి దేవుని ప్రేమ వాక్కులను పంచుకోవటానికి మన మధ్య వచ్చిన మోడరేటర్ తండ్రి గారికి మన సంఘం తరపున స్వాగతం, ధన్యవాదాలు తెలియచేస్తూ దేవుని వాక్యమును విని మనం ఈ దినం దీవించబడాలి అని మా ప్రార్థన. వాక్య ధ్యానమునకు సిద్ధపాటు గీతముగా అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 165వ కీర్తన, అలాగే చిన్న కీర్తన పుస్తకం నుండి 60వ కీర్తన, ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తూల నడక తనదో చాలి చూపిందనే కీర్తన,
అందరం కలిసి పాడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 165వ కీర్తన, అలాగే చిన్న కీర్తనల పుస్తకం నుండి 60వ కీర్తన. ఇలాంటి దయేసు ప్రేమన కీర్తనను అందరం కలిసి సిద్ధపాటు గీతముగా పాడదాం. ఇలాటిదా యేసు ప్రేమ నన్ను తోడక తనదు చాలి ఇలాటిదా యేసు ప్రేమ leni parvaku pramona leno hani ki nenu kuchune hari gana kundam kani karamo bilchi nayenu వాంచ
తండ్రైన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపయు సమాధానము మీ అందరికీ కలుగును గాక. యిర్మీయా గ్రంథం 26వ అధ్యాయం పదిహేనవ వచనం చదువుతున్నా. అయితే మీకు చెవులారా ఈ మాటలన్నిటిని చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపి ఉన్నాడు. గనుక మీరు నన్ను చంపిన యెడల మీరు మీ మీదికిని ఈ పట్టణము మీదికిని దాని నివాసుల మీదికిని నిరపరాధి రక్త దోషము తిప్పింతురని నిస్సందేహముగా తెలుసుకున్నది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. యెహోవా నా బలమా నా శైలమా నా కోట నా శ్రీదుర్గమ నా విమోచకుడ, శ్రేష్టమైన నామం కొరకే మీకు వందనాలు స్తోత్రాలు. మార్చి నెల మొదటి వారం నీ పాద సాన్నిధ్యంలో మరొక వారం మేము స్తుతించే భాగ్యం మాకు దయచేశారు, మీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాన్ని వాక్య ధ్యానిస్తుండగా మాతో మాట్లాడాలి. మా నోటి మాటలు మందరి ధ్యానం నీ దృష్టికి అంగీకారంలో కొనగానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధనామం బట్టి వేడుకొని చున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృప చేత మరొకసారి ఈ అవకాశం కలిగించిన బిషప్ గారికి, కోపాస్టర్స్కు, మీ అందరికీ మరొకసారి నా నిండు వందనాలు. లింట్లోని మూడు ఆదివారంలో పరిశుద్ధ గ్రంథంలో చదవబడిన లేఖన భాగాల్లో ప్రభు ఈరోజు మనతో మాట్లాడలాగిన మనము ప్రార్థనాపూర్వకంగా ధ్యానపూర్వకంగా ప్రభును ఘనపరచి స్తుతించి మహిమపరచాలని కోరుతున్నాం. ఇంట్లో ఇంచుమించు 15-16 దినాలు మనము గడిపి ఉన్నాం. ఉపవాస ఋతువుల్లో, ఉపవాస దినాల్లో ప్రభువుకు సమీపంగా దగ్గరగా మనము చేరి ప్రభును ఆరాధిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. అందులో బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఋతువు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకవేళ చాలామంది బైబిల్లో లేదు కదా, ఎందుకు ఆచరిస్తూ ఉన్నారు అనేటువంటి సందేహాలు అనేక మంది వ్యక్తపరిచిన సంఘ ఆలమనిక్ ప్రకారంగా లింటు అనేది మన హృదయాలు పగలగొట్టుకుని దేవునికి దగ్గరగా సమీపంగా రావడానికి ఈ దినాలు చాలా మనకు నిస్సందేహంగా మనకు సహాయపడతాయి. అలాగని 40 రోజులైనా అని ఆలోచన కూడా రావచ్చు. యేసు ప్రభులో ఉన్నవారు 365 రోజులు ప్రభువుకు సమీపంగానే జీవిస్తూ ఉండాలి, గడుపుతూ ఉండాలి. అట్టి భాగ్యం దేవుడు నాత్ ప్యారిష్ మీ అందరికీ మరొక అవకాశాన్ని
ప్రభువుకు సమీపముగా దగ్గరగా నివసించటానికి, ఆయనతో కలిసి ప్రయాణం చేయటానికి ఈ శ్రమదినాలు లేక మండల కాలాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. రెండవది, బాహ్యం కంటే ఆంతర్యం శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు యిర్మీయా గ్రంథంలో కూడా అదే మనం చూస్తాం. మీ హృదయాలను తీర్చుకోండి అంటాడు, హృదయాలను పగలగొట్టుకోండి అంటాడు. అంటే హృదయాలను పగలగొట్టుకోవడం అంటే సుత్తిచ్చుకుని రాయించుకుని మన గుండెల మీద కొట్టుకోవడం కాదు, కానీ లేకపోతే ఏదో ఈరోజే ప్రభు సిలువే పడుతున్నాడు, ఈరోజే ఆయన గొల్గొతాకి వెళ్తున్నాడు కొండ మీదకి అని మనం గోల్న ఏడడం కాదు, కానీ రోదించడం కాదు, కానీ మన జీవితాల్లో దాగి ఉన్నటువంటి పాపపు భీతి మనలో నుంచి తీసివేయాలి. చాలా ఉన్నాయి ఐహికమైనటువంటి కోరికలు మానవ జీవితంలో ఇమిడి ఉన్నాయి. చెప్పినంత తేలిక కాదు అవి తీసివేసుకోవడం, ప్రసంగం చేసినంత తేలిక కాదు తీసివేసుకోవడం, పాటలు పాడినంత తేలిక కాదు తీసివేసుకోవడం, గుడిలో కూర్చున్నంత మాత్రాన తీసివేసుకోవడం కాదు. ఈ హృదయంలో ఉన్న దాగి ఉన్నట్టు పాపపు భీతి యేసుక్రీస్తు సిల్వ రక్తంలో కడగబడాలి. ఈ ఉపవాస ఋతువులు నేను పాటిస్తున్నాను అంటే నేను అనే అహాన్ని నేను తీసివేయాలి. మొట్టమొదట నేను అనే ఇగో తీసివేయాలి. నన్ను నేను చంపుకోవాలి, నన్ను నేను రిక్తునిగా చేసుకోవాలి, నేను ఏమీ లేని వాడుగా అయిపోవాలి, ఈ లోకంలో నాకేమీ లేదు అనే అంతగా మారిపోవాలి. అదే ఉపవాస ఋతువులో ఉన్న శ్రేష్టత, గొప్ప భాగ్యం. అది లేని నాడు ఎన్ని మండల కాలాలు గడిచిపోయినా మన జీవితాల్లో మన వయసు లెక్కేసుకుని ఎన్ని మండల కాలాలు చూచామో కానీ మనలో కోపం పోలేదు, క్రోధం పోలేదు, అసూయ పోలేదు, ద్వేషం పోలేదు, మన ఇగో పోలేదు, ఏమీ పోలేదు. కానీ మనం మండల కాలాలు ధ్యానిస్తూనే ఉంటాం, పాటలు పాడుతూనే ఉంటాం, ప్రసంగాలు వింటూనే ఉంటాం. మనం మారినంత వరకు దేవుడు ఆయన రాజ్యాన్ని మనకు అనుగ్రహించడు. మనం మారినంత వరకు మనం ఆయన బిడ్డలం కాలేము, మనం మారినంత వరకు ఆయన రాజ్యానికి వారసులు కాలేము, మనం మారినంత వరకు పరలోక రాజ్యం ఇది కాదు, నువ్వు స్వతంత్రించుకోలేవు, ఆ పిండ్లి విందులో పాల్గొనలేవు. కనుక ఈ 40 దినాలలో నేను సమీపముగా ఉన్నాను, ప్రభు దగ్గరలో ఉన్నాను, ఆయన ఎప్పుడు వచ్చినా నేను ఎత్తబడతాను, నిరీక్షణ ఆ విశ్వాసం నీలోకి రావాలని దేవుని సేవకుడిగా నేను కోరుతా ఉన్నా. యిర్మీయా గ్రంథం 26వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈరోజు నేను తీసుకున్న అంశం ఇన్నోసెంట్ బ్లడ్, నిరపరాధ రక్తం. ఇన్నోసెంట్ బ్లడ్, ఈ పాత్ర మందున ప్రవక్తల గ్రంథాలలో అతి సుదీర్ఘమైనటువంటి గ్రంథం యిర్మీయా గ్రంథం. ఎన్ని అధ్యాయాలు చెప్పగలరా? చూడకుండా గబగబ అండి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి యిర్మీయా గ్రంథం? 50. చూసారా, చూడకుండా చెప్తున్నారా? 51. ఎన్ని అధ్యాయాలు? 50. బైబిల్లో అతి సుదీర్ఘమైన పెద్ద గ్రంథం యిర్మీయా గ్రంథం. 1364 వచనాలు గల గ్రంథం ఇది. 1364 వచనాలు. యిర్మీయా గ్రంథంలో ప్రవక్త యొక్క జీవిత విశేషాలు ఈ గ్రంథంలో పొందుపరచబడడం చాలా విశేషం.
ఇర్మియాని ఒకసారి మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. క్రీస్తు పూర్వం 626-586 మధ్యలో ఈ గ్రంథం రాయబడింది. ఇర్మియాకి సమకాలికులు ఉన్నారు, ఇద్దరు ప్రవక్తలు, అబకుక్కు, రెండవది ఓబద్య. ఇద్దరు ప్రవక్తలు కూడా సమకాలికులు. ఈ గ్రంథం యొక్క నేపథ్యం చూస్తే యూదారాజ్యం చివరి రోజుల చరిత్రను వివరించే గ్రంథం. యూదారాజ్యం చివరి రోజులు వివరించే గ్రంథం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం 1వ వచనాల్లో చదివితే హోషియా రాజు దినవృత్తాంతం 2వ గ్రంథం 34వ అధ్యాయం అంతా కూడా చదివితే మనం హోషియా రాజు 8 సంవత్సరాల వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించి బాల్య దశ నుండే పరిపాలన చేయడం ప్రారంభించాడు. హోషియా రాజు పితరుడైనటువంటి దావీదును మార్గదర్శిగా తీసుకున్నాడు. హోషియా రాజు ఆయన మార్గాన్ని తీసుకుని దావీదు మార్గాన్ని అనుసరిస్తూ ఉండేవాడు. హోషియా రాజు 18వ ఏట వచ్చేటప్పటికి BC 622 అనేక సంవత్సరాలుగా భ్రష్టు పట్టిన దేవాలయాన్ని బాగు చేయడానికి పూనుకున్నాడు. అనేక మత సంస్కరణలు తీసుకొచ్చాడు హోషియా రాజు. దేవాలయాన్ని బాగు చేశాడు, దేవాలయాన్ని సుందరంగా చేశాడు. బాబురావు గారి దేవాలయం చుట్టూ చక్కని, నేను ఇదే చూడడం వచ్చేటప్పటికి చాలా అందంగా కనబడుతోంది ప్లాట్ఫారం బయట, చాలా సంతోషించాను. హోషియా రాజు దేవాలయాన్ని చాలా అందంగా చక్కగా తీర్చిదిద్దాడు. అనేకమైన మత సంస్కరణలు, రిఫార్మర్స్ తీసుకొచ్చాడు. అయితే తన కుమారుడైన యోహయాకీము దేవుని దృష్టికి చెడు నడతనడం ప్రారంభించాడు. దేవుని దృష్టికి చెడు నడతనడం మాత్రమే కాదు, దేవుని కార్యాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల ఆ సమయంలో యిర్మీయాకు దేవుడు ప్రత్యక్షమై సెలవిచ్చినటువంటి మాటలు యిర్మీయా గ్రంథం. యిర్మీయా పదే పదే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, పదే పదే ప్రకటిస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కానీ వారు ఇజ్రాయేలీలు దేవుడు తమను శిక్షించడు అనే భావజాలంలో వారు ఉన్నారు. మమ్మల్ని దేవుడు ఏం చేయలే, మేము ఆయన బిడ్డలం, వాగ్దానం చేయబడిన వారం, శిక్షించాడు తీసుకొస్తాడు, శిక్షించాడు క్షమిస్తాడు, ఇది వారి భావం. క్రైస్తవులు కూడా అదే కదా, మనం కూడా అంతే. ఎంత పాపినైనా శిక్షించేస్తాడు మండల కాలంలో. మనకెంత నిరీక్షణ, మండలకాలం వచ్చేటప్పటికి ఎంత చక్కగా భక్తి పారోషలో ఈ 340 రోజులు చేసిన పాపాలన్నీ 40 రోజులు క్షమించేస్తాడు అనుకుంటాం మనం. ఇజ్రాయేల్ కూడా అదే. దేవుడు పదే పదే హెచ్చరిక చేస్తామన్నా వారి భావజాలంలో దేవుడు మమ్మల్ని శిక్షించడనే దిశలో వారు ఉన్నారు. వారి మార్గాలు మార్చుకోలేదు, వారు అంతర్శుద్ధులైనటువంటి బాహ్యాచారాలు, హృదయశుద్ధులైనటువంటి బాహ్యాచారాలు. వారు అంతర్శుద్ధిని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. వారి ఆచారాలు బాహ్యాచారాలు చూస్తే చాలా లిస్ట్ కనపడుతుంది. నేను చూసిన, నేను ఆ గ్రంథం చూస్తే వారి దుర్మార్గత, వారు ఇతర దేవతలను పూజించడం, ధర్మశాస్త్రాన్ని తిరస్కరించడం, దేవుని మాట వినకపోవడం, ఇది వారు చేయించినటువంటి కార్యాలు. యిర్మీయా యొక్క ప్రకటన ఏంటంటే, హెచ్చరిక ఏంటంటే, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యాన్ని అనుసరించండి, నడుచుకోండి,
మీ దుర్మార్గాన్ని విడిచిపెట్టండి. 26వ అధ్యాయం అంత కూడా అదే, మీ దుర్మార్గాన్ని విడిచిపెట్టి మీ క్రియలను చక్కబరుచుకోండి, దిద్దుకోండి. 26వ అధ్యాయంలో సందేశం, 7వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయంలోని సందేశం ఒకటే. ఈ రెండు సందేశాలు ఒకటే. 7వ అధ్యాయంలో ఉన్న సందేశం ఇంటికి వెళ్ళి మీరు రీడింగ్ చేయండి. 7వ అధ్యాయం చదవండి, 26వ అధ్యాయం చదవండి. 26వ అధ్యాయంలో ఉన్న సందేశం ఒకటే, కానీ సందేశం అందిస్తున్న స్థలాలు వేరు. 7వ అధ్యాయంలోని సందేశం ఎక్కడ ప్రకటించాడు? ఎక్కడ ప్రకటించాడు? 7వ అధ్యాయంలోని సందేశం యెరూషలేము మందిర ద్వారమునొద్ద నిలవబడి దేవాలయం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోతున్నటువంటి వారితో మాట్లాడాడు యిర్మీయా. యెరూషలేము మందిర ద్వారం, సింహం ద్వారం వద్ద నిలవబడి వెళ్ళిపోతున్నటువంటి వారితో మాట్లాడాడు, హెచ్చరిక చేశాడు. మార్చుకోండి అయ్యా, మీ క్రియలు తక్కబరుచుకోండి అయ్యా. ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయము మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకపోయిన మాటలు మీరు ఆధారము చేసుకోకండి అయ్యా, మారండి అయ్యా అని బయటకు వెళ్ళిపోతున్న వారితో మాట్లాడాడు. 7వ అధ్యాయంలో సందేశం, బయటికి ద్వారం వద్ద నిలబడి లోపలికి వచ్చే వారితో మాట్లాడేవాడు. బయటికి వెళ్ళే వారితో మాట్లాడేవాడు, లోపలికి వచ్చే వారితో మాట్లాడేవాడు. ఎంతో పవిత్రంగా బైబిల్ పట్టుకొని, ధర్మశాస్త్రం పట్టుకొని ఎంతో పవిత్రంగా లోపలికి వచ్చే భక్తులతో యిర్మీయా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవాడు. ఇది ఆలయము, ఆలయం మీరు చెప్పుకొనుచున్నారే. ఈ భాస్కర్ మాటలు ఆధారం చేసుకోకండి, యెహోవా మాట వినుడి. కానీ 26వ అధ్యాయంలో సందేశం ఏంటంటే, యెరూషలేము మందిర ఆవరణములో నిలిచి ప్రకటిస్తూ ఉన్నాడు. ఇలాగ నాకలాగా ప్రజలందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగా 7వ అధ్యాయంలో యెరూషలేము మందిరము లోపలికి వచ్చేవారితో మాట్లాడాడు, బయటికి వెళ్ళేవారితో మాట్లాడేవాడు, లోపలికి వచ్చేవారితో మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఈ అధ్యాయంలో, ఈ సమయంలో లోపల ఉన్నవారితో మాట్లాడుతూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, నాతో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేము మందిర ఆవరణములో నిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి మాట్లాడుతున్నాడు? ఈసారి వారికి ఆవరణము దాటి ద్వారం వద్దకు రాకుండానే ఆవరణములోనే ఆపు చేసాడు వాళ్ళని, దేవుని మందిరంలోనే ఆపు చేసాడు. ఏమని చెప్తాడంటే, మీ క్రియలు చక్కదిద్దుకోండి, మీ మార్గములు సరిచేసుకోండి. మీ క్రియలు చక్కదిద్దుకోండి, మీ మార్గములు సరిచేసుకోండి, లేకపోతే, చక్కబరుచుకోకపోతే, మీరు మారకపోతే, మీరు మారు మనస్సు పొందకపోతే, మీరు పశ్చాత్తాపడకపోతే, షిలోహు మందిరము వలె ఈ మందిరము కూడా అలాగే అవుతుంది అన్నాడు. షిలోహు మందిరములకు ఎలాగన నాశనము చేశాను, అలాగే ఈ మందిరము కూడా నాశనం చేస్తాను. కోపం రాదండి? కోపం రాదా భక్తులకి? భయంకరమైన కోపం వచ్చేసి, క్రోధం వచ్చేసింది. చంపేద్దాం అనుకున్నంత కోపం వచ్చేసింది వాళ్ళకి. శిలువ మందిరములు చేసినట్లే నేను కూడా ఈ మందిరం చేస్తాను, దేవుడు యిర్మీయా ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. ఎంత నిర్మోహమాటము లేని బోధ.
మనిషి చూసి మాట్లాడే బోధక, దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు సూటిగా వారి హృదయములను తట్టుతూ ఉన్నాడు. మీరు చక్కదిద్దుకోకపోతే మీ క్రియలు, మీ మార్గములను చక్కదిద్దుకోకపోతే మీకు నాశనం. జాగ్రత్త. ఏమిటి షిలోహు మందిరం యొక్క శ్రేష్టత? ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన తరువాత మొట్టమొదటిసారిగా మందసము ఉంచినటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలోనే దేవుని మందసం ఉంచబడింది షిలోహు మందిరంలో మొట్టమొదటిసారిగా. ఈ మందిరం ఎలా పడగొట్టబడిందో బైబిల్లో సూటిగా చెప్పలేదు, కానీ చరిత్రలో చూస్తే BC 1050లో ఫిలిస్తీన్ల ద్వారా ఈ మందిరము కూల్చబడిందని తెలుస్తుంది. ఫిలిస్తీన్లు షిలోహు మందిరాన్ని కూల్చివేశారు. ఎందుకంటే ఒకే ఒక కారణం, వారు దేవుని మాట వినకపోవడం వలన దేవుడు ఈ పని చేశాడు. ఇదే రోజు మళ్ళా 20వ వారంతో మారుతున్నాడు, మళ్ళా మీరు దేవుని మాట వినడం లేదు. మీరు దేవుని మాట వినకపోతే షిలోహు మందిరములో జరిగినట్లుగానే మీకు జరుగుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మందిరములకు వచ్చినటువంటి భక్తులారా, దేవుని మాట వినుడి, మీ క్రియలు చక్కపరుచుకోండి, మీ మార్గములు చక్కపరుచుకోండి. మీరు దుర్మార్గమును విడిచిపెట్టి, మీ బాహ్యాచారాలను విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రండి, ఆయన సమీపముగా రండి. యిర్మీయా వారితో మాట్లాడుతున్నాడు. ఈ తర్వాత మనం చదువుతూ ఉంటే 26వ అధ్యాయం అంతా కూడా ఈయన ఎలా చంపాలి, వీడు మరణానికి పాత్రుడు, వీడు పతడానికి వీలు లేదు అని రకరకాల పళ్ళు నడవడం మనం చూస్తాం. యిర్మీయా ప్రవక్త యేసు క్రీస్తుకు ముంగుర్తుగా కనబడుతున్నాడు, ప్రీ సైన్, సూచనగా కనబడతా ఉన్నాడు. మీరు జాగ్రత్తగా మీ దగ్గర పెన్నులు కాగితాలు ఉంటే నేను కొటేషన్ తీయలేను, కానీ టైం సరిపోదు, కానీ గబగబా ఒక 5-6 చెబుతాను. మీరు పోలికలు ఇంటికి వెళ్ళైనా మీరు ఆ రిఫరెన్స్ చూసి చదువుకోండి. వీరికి ఇద్దరికి చాలా పోలికలు, దగ్గరగా సంబంధం. పుట్టకముందే దేవుని చేత నియమించబడ్డారు యిర్మీయా. మొదటధ్యాయము 4-5 వచనాల్లో తల్లి గర్భంలో రూపింపబడక ముందుపే యిర్మీయా అనే దేవుడు పేతురు రాసిన మొదటి పత్రిక 1:20లో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నాడు దేవుడు. తల్లి గర్భంలో రూపింపబడపై యిర్మీయా ఉన్నాడు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవాడు దేవుడు. ఇద్దరు యెరూషలేము గురించి విలాపించారు, ఏడ్చారు. యిర్మీయా ఏడ్చాడు, యేసు ప్రభు ఏడ్చాడు. యిర్మీయా 9:1 లూకా సువార్త 19:41 ఇద్దరు వదకు తేబడిన గొర్రెపిల్లగా కనబడతా ఉన్నారు. యిర్మీయా 11:9 యెషయా గ్రంథం 53:7 వదకు తేబడిన గొర్రెపిల్లగా. ఇద్దరిని రహస్యముగా చంపాలనుకున్నారు. 8:23 యోహాను సువార్త 11:53 తప్పు వెతకాలని అనేక మార్లు ప్రయత్నం చేశారు. 20:10 లూకా సువార్త 11:54 ఇద్దరూ తమ శత్రువుల చేత అపహాసించబడ్డారు, సోదరుల చేత. 20:27 లూకా 18:31 తనను తాను ప్రవక్తగా నియమించుకున్నారని నిందించారు వారిద్దరిని. 8:29-28 యోహాను సువార్త 8:53 మరణ పునరుద్ధానాలు. యిర్మీయాను చంపేయాన్ని గోతులకు దింపేశారు, గొయ్యి అంటే సమాధి. మరి ఆ గోతుల నుంచి పైకి తీసుకొచ్చారు,
పైకి రావడం అంటే పునరుద్ధానానికి సూచన. మత్తయి సువార్త 8:26లో యేసు ప్రభు మరణ పునరుద్ధానాలు కనబడతా ఉన్నాయి. ఇద్దరికి చాలా దగ్గర సంబంధం. ఇర్మియా యేసు ప్రభుకి ముంగుత్తు అనే పిలుస్తారు. ఇదే పిలిసాయి. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయంలో ప్రాసిక్యూషన్ కనబడుతుంది. యేసు ప్రభు ఆ శిలువకు అప్పగింపబడడానికి ముందు ఎదుర్కొన్నటువంటి ప్రాసిక్యూషన్కి సూచన కూడా కన చూస్తాం. దేవాలయంలో ప్రకటించాడు యేసు ప్రభు, దేవాలయంలో ప్రకటించాడు. ఇర్మియా 26:1-2 లోకస్వార్త 19:47 ఇద్దరు దేవాలయం గురించి, నాశం గురించి ప్రకటించారు. ఆయన 26వ అధ్యాయంలో నాశనం గురించి ప్రకటించాడు. యేసు ప్రభు కూడా యెరూషలేము నాశనం గురించి ప్రకటించాడు. 26:7 మత్తయి సువార్త 24:1-2 ఇద్దరిని మరణానికి పాత్రులు అన్నారు. ఇద్దరిని అధిపతి సమక్షంలోని తెచ్చారు. యాజకులు అధిపతులు వారి మీద నేరారోపణలు చేశారు. 26:11 మత్తయి సువార్త 27:12 మార్కు సువార్త లూకా సువార్తలు కూడా 15వ అధ్యాయంలో 3వ వచనం లూకా సువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇద్దరు కూడా నేరారోపణ చేయబడిన వ్యక్తులుగా కనపడుతూ ఉంటారు. కానీ ఇద్దరికి ఏంటంటే ఒక విషయంలో ఇర్మియా తప్పించబడ్డాడు, కానీ యేసు జీవితంలో నిరపరాధి అయిన ఆయనను చంపారు. ఈరోజు నిరపరాధి రక్తమును మీ మీదకిని, మీ నివాసుల మీదకి మీరు రప్పించుకుంటున్నారు. ఇర్మియా నిరపరాధి, చంపాలనుకున్నారు కానీ తప్పించబడ్డాడు. కానీ యేసు జీవితంలో నిరపరాధి అయినటువంటి ఆయనను చంపారు. బరబ్బాను ఎన్నుకున్నారు. మాకు బరబ్బాయే కావాలి, ఈ నిరపరాధి మాకు వద్దు, ఈ నిరపరాధి రక్తము నా మీద నా పిల్లల మీద ఉండకూడదని పిలాతు చేతులు కడిగేసుకుంటే ఈ నిరపరాధి రక్తం మా మీద ఉండుగాక అని ఒట్టి పెట్టుకుని మాకు బరబ్బాయే కావాలన్నారు. నిరపరాధి రక్తమని ఇర్మియా ప్రకటించుకున్నాడు. యేసు రక్తము కూడా నిరపరాధి రక్తమే, కానీ ఈజ్ ఇన్నోసెంట్ బ్లడ్. అది నీతిమంతుని రక్తం, నీతిమంతుని రక్తం. యేసు రక్తం యొక్క శ్రేష్టత ఏంటంటే ఇర్మియా కంటే శ్రేష్టమైన యేసు రక్తం ఎందుకు? పేతురు రాసిన మొదటి పత్రిక 19:19 అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. అమూల్యమైన క్రీస్తు రక్తము చేత. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము యేసు రక్తం. శిలనైన నన్ను మార్చిన యేసు రక్తం, కరుడుగట్టిన నన్ను మార్చిన యేసు రక్తం. యేసు రక్తం నన్ను మార్చింది. అమూల్యమైన రక్తం చేత నిర్దోషమును నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి మీరు. క్రీస్తు రక్తం నిరపరాధ రక్తం. మనల్ని పాప దోషం నుండి విడిపించటానికి ప్రాయశ్చిత్తం చేయబడింది. ఆ రక్తములో మన పాపములు ప్రాయశ్చిత్తం చేయబడ్డాయి. ప్రాయశ్చిత్తం అంటే అటానమెంట్ అనే మాట వాడబడింది. అటానమెంట్
హీబ్రూ భాషలో కాఫర్ అనే మాట వాడబడింది. హీబ్రూ భాషలో దీనికి మూడు అర్థాలు ఉన్నాయి. హీబ్రూ భాషలో కాఫర్ మూడు అర్థాలు. ఒకటి, టు కవర్ ఓవర్, టు కవర్ ఓవర్, కప్పుట. యేసు బలి ద్వారా, యేసు బలియాగం అవడం ద్వారా, యేసు రక్తము చిందించడం ద్వారా, ఆయన రక్తము చేత మన పాపములన్నిటినీ కప్పివేశాడు. మరి ఎన్ని దోషములు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, నువ్వెన్ని పాపాలు చేసినా ఆయన రక్తము నిన్ను కప్పేసింది. నీతి వస్త్రం యోబంటాడు, ఆయన నీతి వస్త్రముతో నావన్నీ కూడా కప్పించాడు. యోబు రాసిన గ్రంథం 29:14 వచ్చిన మనం చూస్తాం. నీతి వస్త్రం కలవల్లో సిలువలో ఆయన రక్తధారలు ప్రవహించుండగా ఆ రక్తంలో మన పాపాలన్నీ కప్పివేయబడ్డాయి. ఇక ఎన్నడూ నువ్వు ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. ఆయన నీ ఒకే ఒక మార్గం ఏంటంటే నీ మార్గమును చక్కదిద్దుకోవడమే, నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవడమే, నీ క్రియలను మార్చుకోవడమే. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి బయటకు రావడం, నీ పాపములను కప్పివేసే మార్గం ఆయన. టు కవర్ ఆల్ ది సిన్స్, నీ పాపములన్నిటినీ నేను కప్పివేస్తానంటున్నాడు ఆయన. రెండవది కాపరకు రెండవ అర్థం ఏంటంటే టు పాసిఫై ఆర్ టు సప్రెస్ ద యాంగర్. కోపాన్ని అణచివేసుకోవడం, మనం చేసినటువంటి దోష శిక్షకు ఎంతో కోపం రావాలి, ఎంతో కోపం రావాలి, కానీ ఆయన కోపాన్ని అణచివేసుకుంటున్నాడు. అణచివేసుకుని మన మీదకు రావాల్సిన దేవుని ఉగ్రత, మన మీదకు రావాల్సిన దేవుని ఉగ్రత, ఇర్మియాలో నేను శిలువ వందనం చేసినట్లు కానీ చేస్తానని ఆ ఉగ్రత మన మీదకు రాకుండా ఉండడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు మీదకు పంపి ఆయన ఉగ్రత ఆయన మీద చూపించుకున్నాడు, తన కోపాన్ని అణచివేసుకున్నాడు. మనం చేసిన దోష శిక్ష, మన అపరాధములు, మనం చేసిన పనులు, వీటన్నిటిని బట్టి దేవుని ఉగ్రత ఆ కోపాన్ని అణచివేసుకుని ప్రియులారా మన మీదకు రావాల్సినటువంటి దోష శిక్షను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు ఆయన మీద పంపించారు. చూడండి కొరింథీయులకు రాసిన 2:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని తగినట్లు పాపమెరుగని ఆయనను, చదవండి, పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. మన కోసం, మన కోసము పాపముగా చేశాం. తన కుమారుని మీదకు పంపి తన కోపానంతటిని అణచివేసుకుని తన కుమారుడైన యేసు క్రీస్తుకు మన పాపములన్నీ ఆయన మీదకు పంపి ఆయనను మన కోసము పాపముగా చేశాం. రోమిలకు రాసిన 8:3 శరీరము అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాపరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. శిక్ష, పాపమునకు శిక్ష ఏంటంటే మరణం. మనము పొందవలసిన మరణము ఆయన మీదకు పంపబడింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవది, టు మేక్
ప్రొసెషియేషన్ టు మేక్ ఎ ప్రొసెషియేషన్ మూడవది అనగా సమాధానపరచటం దేవునికి మానవునికి మధ్య ఏర్పడిన అగాధం తన సంబంధాన్ని చెడిపేసుకున్న సంబంధాన్ని మరలా స్థిరపరచి సమాధానపరచుటకు నిరపరాధి రక్తాన్ని కార్చాడు కొరింథీయుల రాసిన 2వ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూస్తే యాలనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మనం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యెడల వారమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు. సమాధానపరచటానికి నిరపరాధ రక్తము కార్చవలసి వచ్చింది. సమాధానపరచటానికి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు సమరయల పట్టణంలోకి వెళ్ళడానికి. తన మనసును స్థిరపరుచుకొని ఈ సమాధాన సంబంధాన్ని తీసుకురావడానికి ఆయన వెళుతూ ఉంటే సమరయులు ఆయన తిరస్కరిస్తూ ఉన్నారు. యేసు యెరూషలేమునకు మనస్సు స్థిరపరుచుకొని ఆయన యెరూషలేమునకు వెళ్ళటకు యెరూషలేమును సమరయ మీద వెళ్ళటకు ఆయన ఇష్టపడుతూ ఉంటే సమరయులు అడ్డుకున్నారు, తిరస్కరించారు. ఎందుకు సమరయులు అడ్డుకున్నారు, ఎందుకు తిరస్కరించారు? కొన్ని వేల సంవత్సరాల నుంచి సమరయులకి యూదులకి మధ్య శత్రుత్వం పెద్ద వారధి నడుస్తూ ఉంది. పడదు వాళ్ళకి, వీళ్ళకి పడదు. కానీ యేసు ప్రభు ఆ శత్రుత్వాన్ని తొలగించటానికి ఈరోజు మనం సంగరా ప్రార్థనలు కూడా చదివాం. ఆయన శత్రువులను ప్రేమించి స్థిరపరచుటకు ఆయన మన కొరకు నియమించబడ్డాడు అని. శత్రువుని ప్రేమించటానికి సమరయులు శత్రువులుగా పిలవబడుతున్నారు. ఆయన గత కాలంలో సమర స్త్రీతో మాట్లాడాడు, మంచి సమరైన కథ చెప్పాడు. 10 మంది కుష్ఠరోగులు ఆ దారి గుండా వెళ్తుంటే 10 మంది కుష్ఠరోగులు బాగు చేశాడు. అవన్నీ మర్చిపోయారు, ఇప్పుడు తిరస్కరిస్తూ ఉన్నారు, మాకొద్దు అంటూ ఉన్నారు. కానీ యేసు ప్రభు ఆయన ప్రయాణము సమరలను మధ్య అనుసంధానం చేయడానికి, శత్రువులు గల వారిని సమాధానపరచటానికి ప్రేరణ. ఈ మండల కాలంలో, నింటి కాలంలో మనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా, వాటిని ప్రేమిద్దాం, మిత్రులుగా చేసుకుందాం. నేను ఆఫీసులో నేను కూర్చున్నాను, ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చింది, నా 2 కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు. వారి కన్నీళ్లు నా కాళ్ళు తడిసిపోతూ ఉన్నాయి, లేవట్లేదు. మీరు క్షమించే వరకు నేను లేవని అంటున్నారు వాళ్ళు. నేనన్నాను, నేను పాస్టర్ గారిని, ఒక దైవ సేవకుడిని. పాస్టర్ గారి మనసు ఇప్పుడు ఎలాగుంటుంది, క్షమించడమే పాస్టర్ గారి మనసు. ఎన్ని తప్పులు చేసినా, ఎంత తప్పు చేసినా పాస్టర్ గారి గుండె జాలే. కనుకనే నా ప్రక్కనే ఉన్న మా సహోదరుడు ఏలియా ఎన్ని పోర్లు పడుతున్నా, బల్లాళ్ళు పడుతున్నా, ఎన్ని చేసినా క్షమిస్తూనే ఉన్నా నేను. ఈరోజు వరకు ఎన్నడూ నేను ఆయన మీద ఇప్పుడు ఎన్నడూ వెళ్ళలేదు. నిన్న కాక మొన్న మొన్న నేను మోడరేటర్ని కోర్టులు వేసాడు, అయినా ఈ ప్రక్కన ఇంట్లోనే పెట్టాం, ఇంట్లోనే ఉన్నాడు. ఇక్కడ మనం ఆరాధన చేసుకుంటా ఉన్నాం, క్షమిస్తూనే ఉన్నా. లేవండి, నీ తప్పును తెలుసుకున్నావు, పశ్చాత్తాపడ్డావు, నీ గాయపడిన మనస్సు పశ్చాత్తాపడితే చాలు, ఈ కన్నడ నువ్వు తప్పు చేయవు. సోమవారం రా, నేను నీకు నేను చేయవలసిన మేలు నేను చేస్తాను.
తమలందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమరయుల మధ్య సమాధానం చేకూర్చుటకు ఆయన యెరూషలేములోకి వెళ్ళిన అభిముఖుడైనందున వారు చేర్చుకోలేదు. ఈరోజు ఎంతమంది శత్రువులుగా ఉండి మనము యేసు ప్రభువుని తిరస్కరిస్తూ ఉన్నాం. మన శత్రువుల్ని ప్రేమించకపోవడం కూడా దేవుని మాట వినకపోవడమే. మనం ప్రేమించలేకపోతున్నామంటే మన క్రైస్తవుల లెక్కలో జాబితాలో లేనట్లే లెక్క. వారి యుద్ధ యూదులకు సమరులకు సత్వత్వం ఉంది, కానీ యేసు అందుకొరకు ఎందుకొరకు వెళుతున్నాడో, ఎవరి రక్షణార్థం వెళుతూ ఉన్నాడో వారు తెలుసుకుంటే చాలు, వారిని కూడా రక్షించాలని, వారిని కూడా దేవుని రాజ్యంలో చేర్చుకోవాలని, మనల్ని కూడా దేవుని రాజ్యంలో చేర్చుకోవాలని ఈరోజు దేవుని ఆలయంలో నుండి ప్రకటిస్తూ ఉన్నాడు. మీ మార్గమును సరిచేసుకోండి, మీ మార్గమును చక్కదిద్దుకోండి. ఎందుకు వెళ్తున్నాడంటే సమరయును కూడా ఆయనతో, ఆయన మీ కొరకు కూడా నేను చనిపోవడానికే వచ్చాను, మీ కొరకు కూడా నేను నా యొక్క ప్రాణం అర్పించడానికే వచ్చాను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి అనే వాక్య ప్రకారము సమరయులతో పాటు మనందరినీ కూడా దేవుని రక్తము పవిత్రులుగా చేస్తుంది. కనుకని పౌలు గారు పేతురు గారు పత్రిక పాఠం రాస్తున్నాడు, ఏమంటాడు 16వ వచనంలో, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండు. ఈరోజు పత్రిక పాఠం, మీరు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు, నిరపరాధి. ఆ రక్తము, నిరపరాధి రక్తము ప్రతి పాపము నుండి కడిగివేయబడింది. ఆయన పరిశుద్ధుడు, మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. మీ పాపముల కలవరలో తన రక్తమును కాచినవాడు, అమూల్యమైన రక్తమును కాచినవాడు ఆయన పరిశుద్ధులు కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండు. యాకోబు యోహాన్లు ఏమంటున్నారు? ఏమంటున్నారు యాకోబు యోహాన్లు? ప్రభు దగ్గరే ఉండి ఏమంటున్నారు? ప్రభా, నేను రావద్దంటారాలో, నేను తిరస్కరించారా? ఒక్క మాట సల్వీమయ్యా, ఆకాశము నుండి అగ్ని తీసుకుని వచ్చి అగ్ని గంధకముల చేత ఈ సంబరణ పట్టణ నాశనం చేశాను. ప్రభువారిని గద్దిస్తూ ఉన్నాడు, ప్రభువారిని గద్దించాడు. వారి ప్రవర్తన మంచిది కాదు, వారు మాట్లాడే మాటలు మంచివి కాదు. ప్రభు యోహాను యాకోబుల్ని ఖండించాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మనల్ని పవిత్రులుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి మన పాపాలన్నీ ప్రభు తన మీద వేసుకొని మన పాపాల నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేసి తన నిరపరాధి రక్తమును చిందించిన క్రీస్తు ప్రేమను అవగతం చేసుకుందాం. ఇలాంటిదా యేసు ప్రేమ, నన్ను తోలా నడక తనదు జాలి చూపిన, పనికి మాలిన వాడ నైనా నేను కను పరచు కపాట వర్తనము మనసు నుంచక తాప పడక. చూసారా, పనికి మాలివాడనే నన్ను నీవు నన్ను చేర్చుకున్నావు. ఈ లోకంలో పనికి మాలిన వారమైన మనల్ని పనికొచ్చే పాత్రగా చేసుకున్నాడు. అందుకని ఇలాగా ఎంత హాయిగా కూర్చున్నామో, సంతోషంగా ఉన్నామో. మనమందరం ఇలాగే పరలోక రాజ్యంలో ఉండాలి, నీతి రాజ్యంలో ఉండాలి. ఆమేన్. దేవుడు ఆ రాజ్యమును తీసుకోవడానికి మనము సమరయులను ప్రభు ప్రేమించినట్లుగా మన శత్రువును ప్రేమిద్దాం. మన ప్రవర్తన యందు పరిశుద్ధంగా ప్రభువుతో కూడా ఉండడానికి త్రియక దేవుడు మన సహాయం చేయనుగాక. ఆమె సమస్త జ్ఞానం దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయముకు తలంపులకు కావుడనుగాక. ఆమె. దహన బలి నీకు నా
నిష్టము దేవబలులు విరిగిన ఆత్మయే యెహోవా దేవా విరిగి నలిగిన యతి హృదయంబ క్షంబ చేయవు నీకటాక్షముతు సియోనుకు ఇప్పుడే నెరు తోడను మేలు చేయము ప్రకటముగను యెరూషలేమునకు ప్రకరములను గట్టింపుము అంతట నీతి యుక్తంబులు బలులు యాగములు సర్వాంగ హోమము ఎంతో ఇష్టంబౌ బలిపీఠము మీద ఎన్నో కోడల జనుల పిల్తురు దహన బలి నీకు నిష్టము మరియు దైవ పాలులు విరిగిన దయచేసి కూర్చునండి. చాలా అద్భుతమైన దైవ వర్తమానాన్ని మనము లంచ్లో వినడం మనందరికీ చాలా ఆనందదాయకంగా ఉన్నది. మన మోరేటర్ తండ్రి గారు చెప్పిన దివ్యమైన సందేశం కోసమై వారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. యెరెమియా సందేశం మన బ్రతుకులు మార్చుకోవాలి, దేవుని తట్టు మరలుకోవాలి అని ఇచ్చిన ఆ సందేశాన్ని ఈ లంటిలో మనం ఆచరిస్తూ దేవుని తట్టు తిరిగితే దేవుడు తన మనస్సును మార్చుకుంటాడు. ఆయన చెయ్యనుద్దేశించిన కీడును చెయ్యక ఆయన మనకు మేలు చేస్తాడు అని దేవుని వాక్యం మనం విన్నాము. దేవుడు ఈ వాక్యము మన హృదయాలలో ఫలింపచేయునుగాక. సోదరులు కళ్ళపూడి సంగీతరావు గారు దేవాలయం కొరకై నిర్మాణం కొరకై 10,000 ఇచ్చారు, వారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి బొంబాయి మెటల్డ గారు 5,000 రూపాయలు కన్స్ట్రక్షన్కి ఇచ్చారు, వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ముందుకు రండి. నిన్నటి రోజున శుక్రవారం రోజు మనం డోర్ కలెక్షన్స్ గన్పవరం రిమోట్ ఏరియాలో ఉన్న సంఘం కోసమై డోర్ కలెక్షన్స్ చేస్తే మొత్తం 83,000 రూపాయలు వచ్చాయి. 17,000 రూపాయలు మన సంఘం నుండి పొందుపరిచి వారికి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి దేవుడు ప్రతి హస్తమును దీవించాలని మా ప్రార్థన. కర్లపూడి సంగీతరావు గారి కుటుంబము, బొంబాయి మెటల్డ గారు, ఇక్కడ ఉన్న ప్రభు మీకు చేసిన మేలులు ఉపకారములు తలంచుకొని కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు, దశమభాగములు, ఇతర ప్రత్యేక కానుకలతో వచ్చిన వారు రండి, వారి కొరకై ప్రార్థన చేస్తాము.
దేవుడు మీకు చేసిన మేలులు ఉపకారములు తలంచుకొని కృతజ్ఞత కానుకలు మొరుకుబడి కానుకలు దశమభాగములు స్వేచ్ఛార్పణలు ఇతర ప్రత్యేక కానుకలతో వచ్చిన వారు రండి, మీ కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. నా ప్రాణం మా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని భక్తుడు తెలియచేసినట్లు మన వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో దేవుడు ఏ ఏ మేలులు చేశారో వెనువెంటనే ఆ మేలుల కొరకై కృతజ్ఞతలు చెల్లించడం దీవెనకరం. ప్రార్థన చేద్దాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తున్న తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన నామమును ప్రస్తుతిస్తున్నాం. గుడి గుమ్మాల దగ్గర నిలువబడి గుడి లోపలికి వస్తున్నవారు, వెలుపలికి వెళుతున్నవారు, మందిరంలో ఉన్నవారికి యిర్మీయా భక్తుడు ఇచ్చిన సందేశము బట్టి మీకు స్తోత్రాలు. మీ మనస్సులను మార్చుకునండి, ప్రభు తట్టు మరలుకొనండి అని మీరిచ్చిన పిలుపును బట్టి అనేక మంది మీ తట్టు తిరిగారు నాయన. ఈ కడవరి కాలంలో, ఈ ఆధునిక యుగంలో నాయన, నువ్వు మరల మమ్మల్ని పిలుస్తున్నావు. నా వైపు చూసి రక్షణ పొందండి, నా సిలువను చూడండి అని మీరు మమ్మల్ని స్వాగతిస్తున్నారు. మా కోసమై నీవు సిలువలో ఏం చేసావో దానిని తీక్షణంగా చూచి జీవితాన్ని మార్చుకోవటానికి ఈరోజున మీ దాసుల ద్వారా మరొక సందేశాన్ని, మరొక ఆహ్వానాన్ని, సిలువ స్వాగతాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. లోకం వైపు కాకుండా నీ వైపు తిరగటానికి కృప దయచేయండి. మా పాపములు, దోషములు, అతిక్రములు మీ రక్తములో కడిగి మమ్మల్ని శుద్ధీకరించండి. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుమని తెలియచేశారు. పరిశుద్ధమైన జీవితాన్ని సిలువలో నుండి మాకు అనుగ్రహించినందుకై స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడివైన తండ్రి, మీ కృపాసనాన్ని సమీపించి మీరు అనుగ్రహించిన మేలులు ఉపకారముల నిమిత్తమై కృతజ్ఞత కానుకలను సమర్పిస్తూ ఉన్న మీ బిడ్డలందరి కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో నీవు ఏ ఏ మేలులు చేసావో అటన్నిటి కొరకై వందనాలు. గత వారమంతటిలో వెడ్డింగ్ డేస్, బర్త్డేస్ జరుపుకున్న వారు, మీ ద్వారా మేలులు పొందిన వారి కొరకై స్తోత్రాలు. ప్రమోషన్స్ పొందినవారు, స్వస్థతలు పొందినవారు, ఉద్యోగాలు పొందినవారు, ఆశీర్వదించబడిన వారు, అనుదినము మీ ద్వారా ఆశ్చర్యక్రియలు పొందుకుంటున్నటువంటి బిడ్డల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రాణమ, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని మీ భక్తుడు తెలియచేసినట్లు మీరు అనుగ్రహించిన ప్రతి విధమైన ఆశీర్వాదముల కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. శ్రీ కల్లపూడి సంగీతరావు గారు, వారి కుటుంబం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారు సమర్పించిన కానుకను మీరు స్వీకరించి వారిని నూరంతులుగా దీవించమని వేడుకుంటున్నాం. శ్రీమతి బొంబాయి మెటల్డ గారి కొరకై వందనాలు. ఆమె సమర్పించిన కానుకను స్వీకరించండి, కుటుంబమును దీవించండి, ఒక్కొక్కరిపై మీ అభిషేకమును, ఆశీర్వాదములను అనుగ్రహించుమని, మరిన్ని దీవెనలు ప్రసాదించుమని, ఈ కానుకలను స్వీకరించి మీ రాజ్యము కోసమే వాడుకునుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై సమృద్ధిగా మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు కూడా మీరు కానుకలు పంపించవచ్చు. స్కానర్స్ ఏర్పాటు చేశాం. ఎవరైనా థ్యాంక్ ఆఫరింగ్ పంపించాలనుకున్న వారు తప్పకుండా మీరు పంపించండి. మీకోసమై మేము ప్రార్థన
చేస్తాను. సంఘ కానుకలు సమర్పించుకున్నాం. సంఘ కానుకలు సమర్పించుకున్నాం. దయచేసి ఎడహా కమిటీ వారు ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. సంఘ కానుకలు స్వీకరిస్తుండగా ఒక ప్రత్యేకమైన పాట విందాం. మన మధ్య డేవిడ్ సంజయ్ గారు ఉన్నారు, వారు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. ఫలించెడి కొమ్మే భరించెడి కొమ్మ, భరించెడి కొమ్మే జీవించెడి కొమ్మ, కొమ్మ కొమ్మకు వేరెమ్మలు రెమ్మ రెమ్మకు వేవేల ఫలములు, కొమ్మ కొమ్మకు వేరెమ్మలు రెమ్మ రెమ్మకు వేవేల ఫలములు. ఫలించెడికుమ్మే భరించెడికుమ్మ, భరించెడికుమ్మే జీవించెడికుమ్మ, యోసేపు యేసుకు ముందుగా ఫలించే కొమ్మని పేరొందగా, ఆ కొమ్మ రెమ్మలు తాకినట్లుగా ఎదగాలి మనమంతా లోకమందునా, ఎదగాలి మనమంతా లోకమందునా. భరించెడికుమ్మే భరించెడికుమ్మ, భరించెడికుమ్మే జీవించెడికుమ్మ, కొమ్మ కొమ్మకు వేరెమ్మలు రెమ్మ రెమ్మకు వేవేల ఫలములు, కొమ్మ కొమ్మకు వేరెమ్మలు రెమ్మ రెమ్మకు వేవేల ఫలములు. యేసుక్రీస్తు నిజమైన ద్రాక్ష తీగ, తీగలోని ద్రాక్షాలు నీవు నేను, మాధుర్యమందించు మంచి ఫలములై మసలాలి మనమంత లోకమందునా, మసలాలి మనమంత లోకమందునా. ఫలించెడి కొమ్మే భరించెడి కొమ్మ, ఫలించెడి కొమ్మే జీవించెడి కొమ్మ, కొమ్మ కొమ్మకు వేయిరెమ్మలు రెమ్మ రెమ్మకు వేవేల ఫలములు, కొమ్మ కొమ్మకు వేయిరెమ్మలు రెమ్మ రెమ్మకు వేవేల ఫలములు. స్తుతియో మహిమయో నీకి, కర్తావై వెలాయు ప్రతి వస్తువును పాత్రు బహుమతిగా ఇతర మాని అసిడి వర్ణ పూజంద భాగ్య తాగలమాన విసరు మంచి గాలి విరియు పుష్పములు రసములు పరుంగు చూ పోతాలో పలా
సన్నాన్ని సమీపిస్తుండగా ఏదైనా ఒక ప్రత్యేక విజ్ఞాపన ఉన్నట్లయితే ప్రభుని విశ్వాసముతో అడగండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడునని ప్రభు వాగ్దానం చేశారు. విశ్వాసముతో ప్రభుని అడిగి పొందుకొని కృతజ్ఞతగా జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల దేవ, మా పరలోకపు తండ్రి, నీ మితులేని జాలువలను ప్రతి మేలును నీ కుమారుడి ద్వారా రక్షణను మాకు అనుగ్రహించి ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము. నీ వాక్యము శ్రద్ధతో విని దాని ప్రకారం నడుచుకుని జీవించుటకు మాకు కృప దయచేయము. నీ వాక్య సేవకుల ద్వారా నీ సంఘమునకు పవిత్రమైన బోధను వినిపించి కాపాడుము. మానవులందరి రక్షణకే ప్రార్థించుటకు మాలో విశ్వాసమును ప్రేమను వృద్ధి పొందించుము. మా శత్రువులను క్షమించి వారికి సమాధానందములు దయచేయము. ఓ దేవ, శరీరాత్మీయములైన సకల కీడుల్లో ఉన్న వారిని, నీ సత్యం నిమిత్తం హింసించబడుచున్న వారిని ఆదరించి ఓపికతో భరించుకున్నట్లు వారికి కృప దయచేయుము. మా జీవితకాలం అంతటిలో నీ సన్నిధి యందు పవిత్రముగాను నిష్కలంకముగాను జీవించినట్లు మమ్ము నడిపించుము. మా పెదవులతో మాత్రమే కాక మా ప్రవర్తన ద్వారా నిన్ను స్తుతించు వారినిగా మమ్మను మార్చుము. కృప వెంబడి కృపను నీవు మాకు చూపుచున్నావు. నీ కృపను గుర్తెరిగి నీ మేలును లెక్కించు జ్ఞానమును మాకు అనుగ్రహించుమని నిన్ను ప్రార్థించుచున్నాము. క్రైస్తవులను చెప్పుకున్న వారందరూ సత్యమార్గమందు యథార్థముగా నడుచున్నట్లు నీ పరిశుద్ధాత్మ సహాయము నన్ను గ్రహించుము. పరిశుద్ధుడా, 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 తైగల తండ్రి, మహిమోన్నతుడువైన దేవ, కృపాసత్య సంపూర్ణుడువైన తండ్రి, మిమ్ములను ఆరాధిస్తున్నాం. మీ దీన సేవకుని నాయన మొదటి తండ్రి గారిని మీ సిలువ చాటున మరుగుపరచి మీరిచ్చిన సందేశం కోసమై స్తోత్రాలు. నీ సిలువ తట్టు మరలుకోవటానికి, మారు మనస్సు పొందటానికి, లోకమును పాపమును విసర్జించటానికి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి మీ కుమారుని ద్వారా మీరు ఇచ్చిన పిలుపు కొరకై స్తోత్రాలు. మేమందరము ఆ పిలుపుకు లోబడి నీ తట్టు తిరగటానికి అనుగ్రహించండి. మీ సిలువ ద్వారా మమ్ములను అంగీకరించమని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధుడివైన తండ్రి,
ఆంధ్ర ఎవాంజలిక లూథరన్ సంఘము కొరకై స్తోత్రాలు. సంఘాధ్యక్షులను మీరు దీవించారు. సంఘము ఎంతో సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ కుమారుణ్ణి నాయన ధైర్యముగా నిలువబెట్టి సంఘమును మరలా పూర్వస్థితికి తీసుకుని వచ్చినందుకై స్తుతులు చెల్లిస్తున్నాం. ఆఫీస్ బ్యారర్స్ని బిషప్స్ని దీవించండి. పరిచర్య చేస్తున్న సంఘ కాపురులను దీవించండి. లక్షలాది మంది విశ్వాసులను ఆశీర్వదించండి. మీ కృపలో నాయన ఈ ఆధునిక యుగంలో మరొక మారు ఉజ్జీవ జ్వాలలను అనుగ్రహించండి. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి సంఘం ఉజ్జీవించబడటానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సెయింట్ మాథ్యూస్ లూథరన్ చర్చ్ నార్త్ ప్యారిష్ కొరకై, పరిచర్య చేస్తున్న సంఘ కాపురుల కొరకై, అడా కమిటీ సభ్యులు, స్త్రీల సమాజం, యవనస్తులు, సండే స్కూల్ విద్యార్థిని విద్యార్థుల కొరకై స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, అన్ని పోటీ పరీక్షల్లో పాల్గొంటున్న బిడ్డలు, టెన్త్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న వారు, ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తండ్రి ప్రిపేర్ అవుతూ రాస్తున్నటువంటి వారి కొరకై ప్రార్థిస్తున్నాము. సమయస్ఫూర్తిని, జ్ఞానమును మీరు అనుగ్రహించండి. మీరు ఎవరికైనా జ్ఞానము కుదువుగా ఉంటే నన్ను అడుగుమని సెలవిచ్చారు. పైనుండి వచ్చే జ్ఞానముతో మీరు నింపుమని ప్రార్థిస్తున్నాము. ఉద్యోగ అన్వేషణలో నెవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. నిరాశ చెందకుండా ప్రభా ఉద్యోగాన్ని పొందటానికి సహాయం చేయండి. వివాహం కోసమై ఎదురు చూస్తున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. కడు వృద్ధాప్యములో ఉండి అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. కనికరించండి. బాధలలో, సమస్యలలో, ఇబ్బందులలో, పేదరికములో, నిరాశ నిష్పోకలలో, ఒంటరితనములు, పరీక్ష పరిశోధనలు, జీవిత తుఫానులలో కొట్టబడుచున్న వారి కొరకై వేడుకుంటున్నాం. యేసు నామములో వారికి విడుదల చేయండి. హాస్పిటల్స్ ఉన్న కుంటివారు, గుడ్డివారు, దిక్కులేని వారు, అనాథులు, అభాగ్యుల కోసమై వేడుకుంటున్నాం. వారేడలా దయచూపించండి. మా రాష్ట్రమును, దేశమును, ప్రపంచమును దీవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రపంచ లూథరన్ సంఘములను, ఇండియా లూథరన్ సంఘములను దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యము మా హృదయాలలో ఫలింప చేయండి. మీ భక్తులు సమర్పించిన కృతజ్ఞత కానుకలు, సంఘ కానుకలను మీరు స్వీకరించండి. స్కానర్స్ ద్వారానైనా అకౌంట్స్లో కానుకలు వేసిన భక్తుల కోసమై, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారి కొరకై మీకు స్తోత్రాలు. దీవించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో మేము లోకములోకి వెళ్ళుచున్నాం. లోకములో మీకు శ్రమ కలుగును. ఆయనను ధైర్యంగా ఉండమని సెలవిచ్చారు. లోకములో పాపములో చీకటిలో పడిపోకుండా మమ్మల్ని పరిరక్షించమని, మమ్మలను దీవించమని ఈ లెంట్ మేము నాయన ఎంతో భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో, వాక్యము ద్వారా, ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా, ధర్మకార్యముల ద్వారా మేము ఆచరిస్తూ ఉండగా మీ ప్రత్యేకమైన అభిషేకమును, ఆశీర్వాదములను మీ బిడ్డలపై అనుగ్రహించమని, ఈ మా మనవులు, ఇంకను అడుగవలసిన వాటిని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ఘోర శ్రమ మరణ పునరుత్థానములను బట్టి నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకం దయచేసి కూర్చునండి. శుక్రవారం రోజున మరి డోర్ కలెక్షన్లో గణపవరం అనే చర్చికి 100,000 రూపాయలు వచ్చాయి. కానుకలు సమర్పించిన విశ్వాసులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నా. మనకు లెఫ్ట్ సైడ్ ఇంకా విరిగిపోయిన బండలు ఉన్నాయి. చాలామంది నడవలేక తట్టుకొని కింద పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరి రైట్ సైడ్ లాగానే లెఫ్ట్ సైడ్ కూడా పార్కింగ్ టైల్స్ వేయడానికి ఆలోచన చేస్తున్నాం. దాదాపు 9 లక్షల రూపాయలు అవుతుంది. ప్రార్థించండి.
సహాయం చేయండి. మరి దేవుని పనిని మనం కొనసాగిస్తాం. మరి దేవాలయం, క్రొత్త ఆలయం కట్టడానికి కూడా ప్రార్థించండి. దేవుడు అన్ని పరిస్థితులను అనుకూలింప చేయాలని, మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ, మరొక మారు మన మోడరేటర్ తండ్రి గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రకటనలు గమనించండి. గత వారము వచ్చినటువంటి కానుకలు 279,620 రూపాయలు. వచ్చే ఆదివారం ప్రభు రాత్రిభోజన సంస్కారం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి రావాలని మనవి చేస్తున్నాను. వచ్చే ఆదివారం యథావిధిగా మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9:30 గంటలకని తెలియజేస్తున్నాం. యథావిధిగా ఇంగ్లీష్ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు, సండే స్కూల్ ఉదయం 7 గంటలకు, యూత్ సర్వీస్ సాయంత్రం 5 గంటలకు, అలాగే ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఉదయకాల ధ్యానములు మార్నింగ్ డివోషన్స్ ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6 గంటల వరకు దేవాలయంలో అలాగే ఆన్లైన్లో కూడా మీరు వీక్షించవచ్చని తెలియజేస్తున్నాం. కన్ఫర్మేషన్ క్లాసులు, నిర్ధారణ తరగతులు జరుగుతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులైన వారం యవన బిడ్డలను కన్ఫర్మేషన్ క్లాసుల కొరకు, అలాగే చిన్ననాడే బాప్తిజం తీసుకోకుండా ఉన్న యవన బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే బాప్తిజంలు కూడా సిద్ధపడాలని మనవి చేస్తున్నాం. బాప్తిజం క్లాసులు కూడా జరుగుతున్నాయి. దయచేసి కన్ఫర్మేషన్ క్లాసులు, బాప్తిజం క్లాసుల కొరకు ప్రతి ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు ఈ క్లాసులు ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి రావాలని మనవి చేస్తున్నాను. ఈరోజు కూడా సాయంత్రం 4:30 గంటలకు కన్ఫర్మేషన్ క్లాసులు ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనస్సందించుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగే ప్రతిరోజు మండలకాల ధ్యానములు, లెంట్ సిలువ ధ్యానములు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు జరుగుతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి రావాలని మనవి చేస్తున్నాను. గత శుక్రవారము మనము గణపవరం ప్యారిష్కు దేవాలయ నిర్మాణము కొరకు డోర్ కలెక్షన్ ద్వారా వారికి ఇచ్చినటువంటి కానుక 1,00,000 రూపాయలు దయచేసి సంఘమంతటికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి ఒక ప్రకటన దయచేసి గమనించండి. మీరు ఆన్లైన్లో వీక్షిస్తున్నప్పుడు మీకు స్క్రీన్ పైన స్కానర్స్, ఫోన్పే, గూగుల్ పే స్కానర్స్ ఉంటాయి. దయచేసి మీ అర్పణలు పంపించాలి అనుకున్న వారు, ప్రత్యేకంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు, మీరు ఆ స్కానర్ మీద మీ ఫోన్పే, గూగుల్ పే స్కానర్ ఓపెన్ చేస్తే దాని ద్వారా మీరు దేవాలయం అకౌంట్లోనికి మీ ఆఫరింగ్ను పంపించవచ్చని మనవి చేస్తున్నాను. అలాగే రెన్యువేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి, మీరు అందరూ చూస్తున్నారు. దేవాలయం కుడి వైపున టంజల్ స్ట్రక్చర్, అలాగే పార్కింగ్ టైల్స్, అలాగే పార్సనేజ్ రెన్యువేషన్ కూడా జరుగుతుంది అన్న కాబట్టి బిషప్ గారు తెలియచేసినట్లుగా ఎడమ ప్రక్కన కూడా బండలు లేచిపోయి పడడానికి అనేక మంది ఆస్కారముగా ఉంటుంది. కనుక అవి కాకుండా పార్కింగ్ టైల్స్ వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బిషప్ గారు అనౌన్స్ చేసినట్లుగా దానికి 9,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దయచేసి ప్రార్థించండి, అలాగే మీ ఆర్థిక సహాయాన్ని ఈ రెనోవేషన్ ప్రోగ్రామ్ కొరకు ఇవ్వాలని మీకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరొక ప్రకటన గమనించండి. ఈ వారపు స్త్రీల సమాజములు అన్నీ కూడా ఈ నెలలో మొదటి ఆదివారము మనకు నానువాయితీ ప్రకారము దేవాలయములో అన్ని స్త్రీల సమాజములు సాయంత్రం 4:30 గంటలకు సమకూడాలని బిషప్ గారి తరపున మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మనకు ప్రోగ్రామ్ షీట్ను అందించినటువంటి వారు భట్టు పాల్ గారి యొక్క జ్ఞాపకార్థం, వారి భార్య భట్టు సుజాత, అలాగే కుమారులు, కోడళ్ళు, అలాగే కుమార్తె, అల్లుడు మరియు మనవ సంతతి ఈ రోజున మనకు ప్రోగ్రామ్ షీట్ను అందించారు. దేవుడు వారిని దీవించునుగాక. ముగింపు గీతముగా అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 334వ కీర్తన, అలాగే చిన్న కీర్తనల పుస్తకం నుండి 120వ కీర్తన, ఉన్నట్టు నేను వచ్చేదన్ పాపిస్తుండి ఓ పిలువగన్ అనే కీర్తనను అందరం కలిసి ముగింపు గీతముగా పాడుదాం. Christ in me, he will go.
సమాధానము కలుగ చేయను గాక. ఆ